ఈరోజు నిరాశ పడిపోయి మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు మాకు చచ్చిపోవాలని ఉంది అని కూడా ఎంతోమంది మాట్లాడుతున్నారు అది విని బాధ కలగట్లేదా అని చెప్పి వైసీపీ నాయకులు నేను ఈరోజు అడుగుతున్నాను అసలు మీ పిల్లల గురించి లేకపోతే మీ పిల్లలు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి ఎంతోమంది ఎన్నో ఆశయాలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే వైసీపీ ప్రభుత్వం మీద ఈ జాబ్ క్యాలెండర్ వల్ల వాళ్ళందరూ కూడా నిరాశపడి మరి రేపు పొద్దున్న ఏం చేస్తారో అనే భయంతో కూడా మేము ఈరోజు ఉన్నాము సో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర యువత బయటకు వచ్చి నిరుద్యోగులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది నారా లోకేష్ గారు నిలబడుతున్నారు అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ సంతకాల సేకరణ ప్రోగ్రాం అనేది పెట్టాము నెక్స్ట్ వన్ వీక్లో కూడా ప్రతి ఒక్కరితో కూడా పాదయాత్ర విధానంలో మేము అందరితో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటి వాళ్ళ బాధలు ఏంటి కనుక్కొని వాళ్ళతో మాట్లాడి పెటిషన్ రెడీ చేసి తప్పకుండా ప్రభుత్వానికి ఇవన్నీ కూడా జారీ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర యువతకి మేము ఇచ్చే హామీ ఒకటే మేము మీకు తోడుగా ఉన్నాము మీ పోరాటంలో మేము తప్పకుండా మీకు సాటి ఉంటాము ఈ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే వరకు మీ పోరాటంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్తున్నాము ఏదంటే ఒకటే గుర్తుంచుకోండి యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆ కంట్రీ అని చెప్పి అంటూ ఉంటారు మరి ఈరోజు వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఆ యువతకే భవిష్యత్తు లేకుండా చేస్తుంటే ఎలా ఊరుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆలోచించుకోండి మీ పిల్లలకి రేపు ఇదే పరిస్థితి వస్తే మీరేం చేస్తారు అలాగే ఎవరైతే విద్యార్థులు ఈరోజు కాలేజీల్లో అలాగే స్కూళ్ళలో చదువుకుంటున్నారో రేపు మీ భవిష్యత్తు ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి అసలే ఇప్పటికే డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఒక రాజధాని అనేది మనకి లేదు అలాగే ఉన్న కంపెనీలు ఉన్న ఇన్వెస్ట్మెంట్లు కూడా మన రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్తుంటే ఈరోజు ఎంత విద్యావంతులైనా కానీ యువతకి ఉద్యోగాలు అనేది రావట్లేదు సో ఇవన్నీ కూడా ఇంకా తట్టుకునే ఇది మాకు లేదు తప్పకుండా మేము పోరాటం చేస్తాము మన ఆంధ్ర రాష్ట్ర యువతని వాళ్ళకి భవిష్యత్తు ఉండేలాగా మేము తప్పకుండా అందరి కోసం కూడా పనిచేస్తామని చెప్పి తప్పకుండా అందరికీ హామీ ఇస్తున్నాను